కోతి పుట్టిన రోజంట ఢాం 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 కొత్త గౌను వేసనంట ఢాం 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 కోతి పుట్టిన రోజంట ఢాం 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 కొత్త గౌను వేసనంట ఢాం 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 తలను చక్కగా దూవెనంట ఢాం 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 పౌడరు తెల్లగా పూసెనంట ఢాం 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 తలను చక్కగా దూవెనంట ఢాం 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 పౌడరు తెల్లగా పూసెనంట ఢాం 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 సైకిలెక్కి టౌనుకు వెళ్లే ఢాం 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 దారిలోన పైసలు దొరికే ఢాం 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 సైకిలెక్కి టౌనుకు వెళ్లే ఢాం 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 దారిలోన పైసలు దొరికే ఢాం 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 పైసలు తెచ్చి సైదులుకిచ్చే ఢాం 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 రైలు బొమ్మను సైదులు ఇచ్చే ఢాం 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 పైసలు తెచ్చి సైదులుకిచ్చే ఢాం 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 రైలు బొమ్మను సైదులు ఇచ్చే ఢాం 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 సైకిలు పైన వచ్చెనంట ఢాం 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 రైలు బొమ్మతో ఆడెనంట ఢాం 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 సైకిలు పైన వచ్చెనంట ఢాం 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 రైలు బొమ్మతో ఆడెనంట ఢాం 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 రైలు బొమ్మతో ఆడెనంట ఢాం ఢాం ఢాం. ఇప్పుడు మనం ఈ పాఠంలోని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, పాఠంలోని బొమ్మలు చూడండి, కోతి ఏమేమి పనులు చేసిందో చెప్పండి. పాఠంలో ఉన్న బొమ్మల్లో కోతి ఏమేమి పనులు చేసింది? కోతి కొత్త గౌను వేసుకుంది, తలను చక్కగా దువ్వుకుంది, పౌడర్ రాసుకుంది, సైకిల్ ఎక్కి టౌన్కి వెళ్తుంటే దారిలో దానికి పైసలు దొరికాయి, ఆ పైసలు తీసుకువెళ్ళి సైదులకిచ్చి రైలు బొమ్మను కొనుక్కుంది, సైకిల్ పైన వచ్చింది, రైలు బొమ్మతో ఆడుకుంది. ఈ విధంగా మనకి పాఠంలో ఉన్న బొమ్మలతో కోతి ఏమేమి పనులు చేస్తుందో మీరు చెప్పాలి. తర్వాత ప్రశ్న, కోతి ఏమి కొన్నది? మీరు బజారుకు వెళితే ఏమేమి కొంటారు? కోతి రైలు బొమ్మ కొన్నది, మీరు బజార్కి వెళ్తే ఏమేం కొంటారో చెప్పాలి. తర్వాత ప్రశ్న, మీకు ఏ బొమ్మ అంటే ఇష్టం, ఎందుకో చెప్పండి. పిల్లలు, మీకు ఏ బొమ్మ అంటే ఇష్టం, అలాగే ఆ బొమ్మ ఎందుకు ఇష్టమో కూడా చెప్పాలి. తర్వాత ప్రశ్న, గేయాన్ని లయబద్ధంగా అభినయిస్తూ పాడండి. పిల్లలు, మీరు కూడా గేయాన్ని చక్కగా పాడడం నేర్చుకోండి. తర్వాత కింది గేయాన్ని పొడిగించండి. మనం ఇంకా ఈ గేయాన్ని పొడిగించి రాయాలి. చిట్టి పొట్టిన రోజంట ఢాం 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 పొట్టి గౌను వేసేనంట ఢాం 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 మామా ఇంటికి పోయేనంట ఢాం 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 మామా ఇచ్చే కారు బొమ్మ ఢాం 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 కారు బొమ్మతో ఆడేనంట ఢాం ఢాం ఢాం. ఈ విధంగా ఈ గేయాన్ని పొడిగించాలి. తర్వాత కింది పదాలను చదవండి. వీటిలో గేయంలో ఉన్న పదాలను గుర్తించి సున్న చుట్టండి. మనకిక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, ఇవి గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి సున్న చుట్టాలి. మొదటిది గౌను, తర్వాత సైకిలు, పైరు, టౌను, పౌడరు, మైలు, టైరు, లైటు, పైసలు, నౌక. ఈ విధంగా ఈ పదాలను గేయంలో గుర్తించాలి. తర్వాత కింది అక్షరాలను పదాలను చదవండి. ఇక్కడ ఈ గళ్ళలో ఉన్న అక్షరాలను మనం చదవాలి, అలాగే పదాలను కూడా చదవాలి. కై కౌ, గై గౌ, చై చౌ, జై జౌ, టై టౌ, డై డౌ, తై తౌ, దై దౌ, నై నౌ, పై పౌ, బై బౌ, మై మౌ, యై యౌ, రై రౌ, లై లౌ, వై వౌ, షై షౌ, సై सौ कैक कौलु गैडु गौनु टैरु टौनु जैलु जौळि डैरी गोडौनु तैलम तौडु नैरुति नौका मैकु मौनम दैवम दौडु तर्वाता किंदी वाक्यालु चदवंडी। ना पेरु मौनिक, मा तातगारी पेरु गौरीपति, मा ऊरु मैलारं, मा तातगारी ऊरु हैदराबादु, नेनु मा तातगारी ऊरिकी पोयानु, गोलकोंड कोट चूसानु। ఈ విధంగా ఈ వాక్యాలు చదవాలి। తర్వాత కింది వాక్యాలు చదవండి, సరైన వాటికి అవును అని, కాని వాటికి కాదు అని రాయండి। ఇక్కడ ఇచ్చిన వాక్యాల్లో సరైన వాటికి అవును అని, కాని వాటికి కాదు అని రాయాలి। మొదటిది ఉడత జామకాయ తింటుంది, ఇది అవును అని రాయాలి। రైలు గాలిలో ఎగురుతుంది, దీనికి కాదు అని రాయాలి, ఎందుకంటే రైలు గాలిలో ఎగరదు। తర్వాత కాకి రంగు తెలుపు, కాదు అని రాయాలి, ఎందుకంటే కాకి రంగు నలుపు గాని తెలుపు కాదు। అలాగే నేను రెండో తరగతి, అవును అని రాయాలి। ఈగ దోమ ఒకటే, దీనికి కాదు అని రాయాలి, ఈగ వేరు దోమ వేరు, రెండు ఒకటి కాదు। తర్వాత కింది వాక్యాలను చదవండి, గీత గీసిన అక్షరాలను సరిచేసి రాయండి। ఇక్కడ ఇచ్చిన వాక్యాలను చదవడం, అలాగే గీత గీసి ఉన్న అక్షరం తప్పుగా ఉంది కాబట్టి దాన్ని సరిచేసి రాయాలి। లలిత గౌను ఎరుపు, కాబట్టి అక్కడ గా అక్షరం తీసేసి గౌ రాయాలి, గౌను అవుతుంది అప్పుడు। అలాగే ఆకుకూరలు చాలా చౌక, అక్కడ చా తీసేసి చౌ రాయాలి, చౌక। రూపాయికి 100 పైసలు, పా తీసేసి పై రాయాలి, పైసలు। అమీనా టౌనుకు పోయింది, టా తీసి టౌ రాయాలి, టౌను। ఈ విధంగా గీత గీసి ఉన్న అక్షరాన్ని సరిచేసి మనం వాక్యాలని చదవాలి। తర్వాత కింది అక్షరాలతో గుణింతాలు రాయండి। ఇక్కడ ఇచ్చిన అక్షరాలకి మనం గుణింతంలో ఉన్న ఐకారం ఔకారంతో గుణింతాక్షరాలు రాయాలి। కై కౌ, గై గౌ, చై చౌ, జై జౌ, టై టౌ, డై డౌ, తై తౌ, దై दौ, नई नौ, पै पौ, बै बौ, मई मौ, यै यौ, रई रौ, लै लौ, वै वौ, सै सौ, सै सौ, शै शौ, सै सौ, हई हौ, लई लौ। ఈ విధంగా గుణింతాక్షరాలు రాయాలి। పై అక్షరాలతో పదాలు రాయండి। ఇప్పుడు మనం గళ్ళలో పూర్తి చేసిన అక్షరాలతో పదాలు రాయాలి। ఉదాహరణ రైలు, గౌను, ఈ విధంగా మిగిలిన పదాలు రాయాలి। టౌను, పౌడరు, పైసలు, సైదులు, సైకిలు, మౌనం। తర్వాత బొమ్మలకు బదులుగా పదాలతో వాక్యాలు రాయండి. ఇప్పుడు మనం బొమ్మల బదులుగా వాటి పేర్లతో వాక్యాలు రాయాలి. నేను రైలులో మైసూరుకు పోయాను. తర్వాత గౌరి గౌను రంగు ఎరుపు. తర్వాతది సైకిలు టైరులో గాలి పోయింది. ఈ విధంగా బొమ్మలకు బదులుగా పదాలతో వాక్యాలు రాయాలి. తర్వాత కింది గళ్ళలో ఉన్న పదాలు గుర్తించండి, రాయండి, వాటిని ఉపయోగించి వాక్యాలు చెప్పండి. ఇక్కడ మనకి గళ్ళలో కొన్ని అక్షరాలు ఇచ్చారు, వాటిని ఉపయోగించి మనం పదాలు రాయాలి. లా, కై, గౌ, మై, కు, నౌ, కా, రా, తై, లం, నా, చౌ, మా, దై, రై, మౌ, పై, కం, లై, లు. ఈ అక్షరాలతో మనం ఇప్పుడు పదాలు రాయాలి. ఉదాహరణ మైకు, అలాగే తైలం, కైక, రైలు, చౌక. ఈ విధంగా రాయాలి. తర్వాత కింది ప్రశ్నలు చదవండి, జవాబులు రాయండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, వాటికి మనం జవాబులు రాయాలి. మొదటిది కోతి టౌనుకు దేనిపైన పోయింది? కోతి టౌనుకు సైకిల్ పైన పోయింది. తర్వాత కోతికి దారిలో ఏం దొరికాయి? కోతికి దారిలో పైసలు దొరికాయి. తర్వాత ప్రశ్న కోతి ఏమి కొంది? కోతి రైలు బొమ్మ కొంది. తర్వాత ప్రశ్న కోతి ఏమి వేసుకుంది? కోతి కొత్త గౌను వేసుకుంది. ఈ విధంగా మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. తర్వాత కింది సైకిల్ బొమ్మ గీయండి, దాన్ని గురించి రాయండి. పిల్లలు మీరు కూడా సైకిల్ బొమ్మను గీసి దాని గురించి రాయండి. ఈ విధంగా మనం అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం.